హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన జీవితంలో బాడీని ఎంత యాక్టివ్గా ఉంచుకోవడం ఇంపార్టెంటో మనందరికీ తెలుసు అఫ్ కోర్స్ మన భారతీయులు ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు ప్రతిదీ మా దగ్గర చాలా గొప్పగా ఉంది చరిత్రలో అని చెప్పుకుంటారు కానీ అందరూ అన్నీ చెప్పారు మన భారతదేశంలో కానీ పాటించడం మాత్రం ఈ కాలంలో అయితే ఎవరూ లేరు కేవలం కొంతమంది వారికి దేని మీద ఇంట్రెస్టో దాన్ని పట్టే పాటించడం మొదలు పెడతారు ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడం అనేది ప్రతి మనిషి నైతిక బాధ్యత అలాంటి నైతిక బాధ్యతను ప్రతి ఒక్కరు నిర్వర్తించాలి కానీ నిర్వర్తించరు లేజీగా గడిపేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒక విషయం జిమ్కు వెళ్ళి చాలామంది ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు సో ఆ జిమ్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అతిగా ఎక్సర్సైజ్ చేయడం అనేది ప్రమాదకరం ప్రాణాంతకం కూడా ఈ నేపథ్యంలో మనం ఒక ప్రమాదం గురించి మాట్లాడుకుందాం బెంచ్ ప్రెస్ అని మీరు వినే ఉంటారు జిమ్కి వెళ్ళినప్పుడు మీరు బార్బెల్ ఏదైతే ఉందో దాన్ని బలవంతంగా పడుకొని ఇలా చెస్ట్ మీద పెట్టుకొని చేస్తూ ఉంటారు చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వడానికి అయితే ఈ పాక్టోరల్ భాగం అంటారు అంటే చెస్ట్ మీద ఉన్న భాగం మేజర్ ప్యాక్టోరల్ పాక్టోరల్ అంటే ఛాతి భాగం అంతా కూడా పాక్టోరల్ అనుకోండి సో బెంచ్ ప్రెస్లో మీరు బార్బెల్ మోస్తూ ఛాతి ఎక్స్పాండ్ అవ్వాలని చూస్తూ ఉంటారు అయితే ఒక వ్యక్తి ఇక్కడ అద్భుతంగా చేశాడు ఇలాంటివి సో ఒక జిమ్లో ప్రాక్టీస్ చేసే వ్యక్తి అతను ఏం చేశాడు అంటే ఈ ప్యాక్టోరల్ ఎక్స్పాండ్ అవ్వాలనే ఉద్దేశంతో తీవ్రంగా ఎక్సర్సైజెస్ చేశాడు చేసిన వెంటనే అతను ఎత్తాల్సిన బరువు కంటే ఎక్కువగా ఎత్తడం వల్ల అతని మజిల్ పట్టున పగిలిపోయింది దెబ్బకు అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యి పెద్ద సర్జరీ ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే మజిల్ కూడా చూడండి ఎలాంటిది అంటే అది వీలైనంత ప్రెషర్ మాత్రమే పెట్టాలి మెల్లిగా ఎక్స్పాండ్ చేసుకోవాలి బాడీ బిల్డర్స్ అలాగే చేస్తారు చాలా జాగ్రత్తగా ఒక టైం పెట్టుకొని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చేస్తారు అంతేగాని ఈ పవర్ లిఫ్టర్స్ కనుక ఒకేసారి ఎత్తినట్టు ఎత్తితే మాత్రం అంతే సంగతులు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఎక్సర్సైజెస్ చేసి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు అందుకోసమే ఈ వీడియో చేసాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో వీలైతే మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి